వద్దండి. సారీ అండి, నేను మా ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూ చూసుకోలేదు. ఆ క్షణాన పరిచయమైన అతను నాకు ఆప్తుల్లా కనిపించాడు. అతని పరిచయాన్ని నమ్మిన ఆ క్షణమే నా లైఫ్ టర్న్ అయింది. ఒకడు ఉద్యోగం కావాలని ఈ అమ్మాయిని నా దగ్గరికి తీసుకొచ్చాడు. అందంగా ఉంది కదా, మనకు అన్ని రకాల ఉపయోగపడుతుందని తీసుకొచ్చాను. కూర్చో. పర్లేదు, కూర్చో. నీ పేరేంటి? చెయ్యేస్తే అంత ఫీల్ అయిపోవాలా? నేను అలాంటిదాన్ని కాదు. కానీ నేను ఆ టైపే. నువ్వు ఒప్పుకున్నావా? సరే, చచ్చిన ఒప్పుకోను. ముట్టుకోకుండా ఒప్పిస్తా. నేనేంటో చూపిస్తా. మళ్ళీ వస్తా. చీకటి గదిలో పడేశారు. 10 రోజులు కూడా ఇవ్వలేదు. ఆకలి. ఏంటి, ఇప్పుడన్నా ఒప్పుకుంటావా? అన్నం కావాలి. అన్నం పెడితే ఒప్పుకుంటావా? నీకోసం బిర్యానీ తీసుకొచ్చా. ఇదిగో తిను తిను తిను. నీకోసమే తీసుకొచ్చా. తిను తిను బా. తిను 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 తిను. ముందు అది, తర్వాత ఇది. వదిలేమ్మా, వదిలే వదిలే వదిలే. ముందు అది ఇది.
కాస్త శక్తి కూడా సన్నగిల్లిపోయింది. ఆ క్షణంలో నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. నేను త్వరగా వచ్చే, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు హత్య చేసినా ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదో తెలుసా? నువ్వు అందంగా ఉంటావని.